ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యై నమః. శ్రీమద్దేవి భాగవతము మొదటి స్కందము 6, 7, 8 అధ్యాయాలు. మొదటి స్కందంలో 10వ భాగం గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటాము. సూత మహర్షి ఇంకా ఈ విధంగా చెప్తున్నాడు. బ్రహ్మదేవుడు భగవతిని ఈ విధంగా స్తుతించగానే తామసీయగు ఆ నిద్రాదేవి భగవంతుడకు విష్ణువు శ్రీ విగ్రహము నుండి బయటకు వచ్చి ప్రక్కన నిల్చుంది. అప్పుడు అమిత పరాక్రమశాలి భగవంతుడైన శ్రీహరి యొక్క సమస్త అంగముల నుండి నిద్రాదేవి ఆధిపత్యము తొలగిపోయింది. మధుకైఠబుల సంహారము కోసము భగవతి యోగ నిద్ర అతన్ని అట్లా అనుగ్రహించింది. విష్ణు భగవానుడు తన శరీరాన్ని కదిలిస్తూ ఉండగా బ్రహ్మదేవుడు ఆ స్వామిని దర్శించి ఆనంద పరవశుడయ్యాడు. వెంటనే ఆయన శ్రీహరికి ప్రదక్షిణం చేయటం ప్రారంభించాడు. ఋషులు ఇంకా అడుగుతున్నారు, భాగ్యశాలివైన సూత మహర్షి, ఈ కథాప్రసంగము విని మాకు ఎంతో ఆశ్చర్యం కలుగుతున్నది. బ్రహ్మ విష్ణు శంకరులు ముగ్గురే సనాతన దేవతలని వేదములు శాస్త్రములు పురాణాలు విద్వజ్జనములు నిర్ణయించారు. ఈ బ్రహ్మాండమునందు వీరిని మించిన ఇంకొక దేవత లేనేలేదు. బ్రహ్మదేవుడు జగత్తును సృష్టిస్తాడు. విష్ణుదేవుడు తన అధీనంలో ఉన్న ఆ జగత్తును సంరక్షిస్తాడు. ప్రళయకాలంలో శంకరుడు దానిని సంహరిస్తాడు. ఈ ముగ్గురే ఈ జగత్ప్రపంచానికి కారణము. వీరు వాస్తవానికి ఒక్కళ్ళే, కానీ కార్యవశులై సత్వరజస్తమాది గుణములను స్వీకరించి బ్రహ్మ విష్ణు శంకరులు అనే పేర్లతోటి ప్రసిద్ధి చెందారు. ఈ ముగ్గురిలో పరమపురుషుడు భగవానుడైన విష్ణువే శ్రేష్ఠుడు. ఆయన జగత్తుకు స్వామి, ఆదిదేవుడని చెప్పబడింది. ఆ స్వామి యందు సమస్తము నిర్వహించటానికి యోగ్యత ఉంది. ఇతర దేవతలెవరు కూడా సాటిరాని తేజశాలి అయిన మహావిష్ణువుకు సమానమైన శక్తివంతులు కారు. అట్లాంటి సర్వసమర్థుడు పరమప్రభువు శ్రీ భగవానుడైన శ్రీ విష్ణువు యోగమాయాధీనుడై ఎట్లా నిద్రించాడు? మహానుభావ, మాకు ఈ గొప్ప సందేహము కలుగుతున్నది. ఈ మంగళమయ ప్రసంగాన్ని దయచేసి వినిపించండి. సుబ్రత, పరమప్రభువు విష్ణుమూర్తి మీద అధికారము గల ఆ శక్తి ఎవరు? ఇంతకు మునుపు ఆ దేవిని గురించి మీరు చర్చించారు కదా, ఆమె ఎక్కడ నుండి సృష్టింపబడింది, ఆమెకు ఇంత పరాక్రమం ఎట్లా సమకూరింది? ఈ విషయాలన్నీ కూడా కృపతో చెప్పండి. సమస్తమునకు ప్రభువు జగద్గురువు సర్వోత్తముడు అయిన ఆత్మ పరమాత్మానంద స్వరూపుడు తదానందమయ విగ్రహుడు సమస్తమునకు సృష్టికర్త సకలమును సంరక్షించువాడు రజోగుణరహితుడు సర్వత్రా విహరించువాడు పరమ పవిత్రుడు పరాత్పరుడు సకల గుణ సంపన్నుడు భగవంతుడగు శ్రీ మహావిష్ణువు వివశుడై నిద్రిస్తూ నిద్రతో అచేతనుడు ఎట్లయ్యాడు? మీరు అనుపమ జ్ఞాన సంపన్నులు. మాకు కలిగిన ఈ గొప్ప సందేహాన్ని మీ జ్ఞానఖడ్గంతో ఖండించండి. ఆ విధంగా అడగగా సూత మహర్షి ఇలా చెప్తున్నాడు, మునీంద్ర, ఈ సందేహాన్ని తీర్చటానికి ఈ చరాచర త్రిలోకములో ఎవ్వరూ లేరు. బ్రహ్మపుత్రులకు నారద కపిలాది దివ్య పురుషులు కూడా దీనికి సమాధానం ఇవ్వడానికి నిరుపాయులయ్యారు. మహానుభావులారా, ఈ ప్రశ్న ఎంతో గహనమైంది, విచారింపాల్సింది. ఈ విషయమును గూర్చి నేనేమి చెప్పగలను? ఈ సువిశాల చరాచర జగత్తును ఉత్పన్నము చేయడానికి కారణమైన వాడైన విష్ణుదేవుడే వేదములయందు సర్వాంతర్యామి అని సమస్తమును రక్షించువాడని తెలుపబడింది. అందువలన వైదిక సిద్ధాంతమును అంగీకరించు వారందరూ కూడా పరమప్రభువు భగవంతుడైన నారాయణుని చరణములకు ప్రణమిల్లి ఆ స్వామిని ఉపాసిస్తారు. ఆ విధంగానే కొంతమంది శంకరుని ఉపాసిస్తారు. మహాదేవుడు, శంకరుడు, శశిశేఖరుడు, త్రినేత్రుడు, పంచవక్త్రుడు, శూలపాణి, వృషభధ్వజుడు, త్రయంబకుడు, కపర్ది, గౌరీ దేహార్థధారి మొదలైన నామాలతోటి భగవంతుడైన శివుడు వేదములలో ప్రసిద్ధుడు. ఆ స్వామి సదా కైలాస పర్వతములో ఉంటాడు. ఆ ప్రభువునందు సమస్త శక్తులు నిహితమై ఉన్నాయి. భూతగణములతో ఆ స్వామి
పరివేష్టించి ఉంటాడు. దక్షుని యజ్ఞమును ధ్వంసము చేశాడు. మహానుభావులారా, ఈ విధంగా వేదజ్ఞులైన పురుషులు ప్రతిదినము ప్రాతక్ సాయక్ మధ్యాహ్న కాలములలో రకరకములైన స్తోత్రపాఠాలతోటి ఆ ప్రభు ద్వారా సూర్యోపాసన చేస్తారు. సూర్యోపాసనయే ఉత్తమమైనదని సకల వేదములు అంగీకరిస్తాయి. ఆ మహానుభావుని పేరు పరమాత్ముడు. వేదములలో అన్ని చోట్ల అగ్ని ఉపాసింపబడుతున్నదని చెప్పబడింది. వీరే కాక ఇంద్రవరుణులను కూడా పూజ్యులుగా భావిస్తారు. గంగ ఒక్కటే అయినప్పటికీ వివిధ రూపములలో ధారలలో ప్రవహిస్తూ ఉంటుంది. అట్లాగే భగవంతుడైన విష్ణువు ఒక్కడే సకల దేవతల రూపాలలో విరాజమానుడై ఉంటాడని మహర్షులు చెప్తారు. ప్రత్యక్షము, అనుమానము, మూడవది శబ్దము. ఈ మూడు ప్రమాణములను విద్వాంసులు స్థిరపరిచారు. న్యాయ విశారదులు తమ సిద్ధాంతాలయందు ఉపమానములకు నాలుగు ప్రమాణాలను చెప్పారు. మీమాంసకులు అర్ధాపత్తి సహితముగా ఐదు ప్రమాణాలను అంగీకరించారు. పురాణములు తెలుసుకున్న విఘ్న పురుషులు ఏడు ప్రమాణాలను చెప్పారు. ఈ ప్రమాణములన్నింటితో కూడా తెలియబడువాడు ఆ పరబ్రహ్మ పరమాత్మయే. ఈ విషయమునందు శాస్త్రము, బుద్ధి, నిశ్చయాత్మక యుక్తితోటి మాటి మాటికి పరిశీలించి ఊహించాల్సి ఉంటుంది. శిష్ట మార్గమును అనుసరించే వాళ్ళు కూడా నిరంతరము దృష్టాంతముతోటి ప్రయోజనమును పొందాలి. బ్రహ్మయందు సృష్టించు శక్తి, విష్ణువునందు పాలించు సామర్థ్యము, శంకరునియందు సంహరించు కౌశలము కలవని పురాణాలు ఘోషిస్తున్నాయి. విద్వాంసులు కూడా చెప్తున్నారు, సూర్యుడు జగత్తుకు వెలుగును ప్రసాదిస్తాడు, శేషుడు కశ్యపము భూభారాన్ని వహిస్తాడు, అగ్ని దహించే శక్తిని, గాలి కదిలించే శక్తిని సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఆధ్యాశక్తియే వీరందరిలో కూడా విరాజిల్లుతూ ఉంటుంది. ఆ దేవి ప్రభావం చేతనే శివుడు శివత్వాన్ని పొందాడు. ఆ శక్తి కృప లేకపోతే ఎవరైనా సరే బలహీనులు అవుతారు. బుధులు అట్టివారిని అసమర్థుడు అంటారు. అందరిలోనూ వ్యాపించి ఉన్న ఆధ్యాశక్తియే బ్రహ్మ అనే పేరుతో నిరూపించబడింది. అందువల్ల విద్వాంసులు బాగా ఆలోచించి సదా ఆ దేవిని ఆరాధించటం సముచితము అని చెప్తారు. విష్ణువునందు సాత్విక శక్తి వ్యాపించి ఉన్నది. అది స్వామి నుండి వేరైతే ఆ స్వామి ఏమీ చెయ్యలేడు. బ్రహ్మలో రాజస శక్తి లోపిస్తే ఆ ప్రభువు సృష్టి కార్యానికి యోగ్యుడు కాడు. శివుడు తామస శక్తి ప్రభావమునే సంహార కార్యాన్ని నిర్వహిస్తున్నాడు. మనోయోగముతో బాగా పరిశీలించి విషయమునంతను అవగతము చేసుకోవాలి. ఆధ్యాశక్తియే ఈ అఖిల బ్రహ్మాండమును ఉద్భవింప చేస్తుంది, దానిని పరిపాలిస్తుంది. ఆ దేవియే తన ఇచ్ఛతోటి ఈ జగత్తును సంహరించుటయందు సంలగ్నమవుతుంది. బ్రహ్మ, విష్ణువు, శంకరుడు, ఇంద్రుడు, వాయువు వీరందరూ కూడా స్వతంత్రముగా వారి వారి కార్యాలను నిర్వహించలేరు. అందుకు ఆధ్యాశక్తి సహాయపడినప్పుడే వారు తమ కార్యాలను సఫలము చేసుకుంటారు. ఆ శక్తియే అందరికంటే మిన్నయని ఈ కార్యకారణములతో ప్రత్యక్షముగా రుజువైంది. సగుణము, నిర్గుణములని రెండు రూపాలలో ఆ శక్తి కల్పన చేస్తారు. భోగేచ్చగలవారు సగుణ రూపాన్ని ఆరాధిస్తారు, విరాగులు నిర్గుణ రూపాన్ని ఉపాసిస్తారు. ఆ దేవి శాంతస్వరూప, ధర్మ అర్థ కామమోక్షాలకు స్వామిని. విధి విధానముగా ఆ దేవిని ఉపాసిస్తే సకల మనోరథములు సాధ్యమవుతాయి. ఆ దేవి ఆధ్యాశక్తి పరబ్రహ్మ స్వరూప సనాతని. ఆమెకు అంతమన్నది లేనేలేదు. వివేకవంతులైన పురుషులు సందేహరహితులై ఆ శక్తిని ఉపాసిస్తారు. సకల శాస్త్రములందు ఇదే నిశ్చితమైంది. శక్తిహీనులైన పురుషులు చేష్టారహితులవుతారు. ఇది ప్రత్యక్షముగా కనిపిస్తున్నది. అందువల్ల సకల జగత్తునందు శక్తియే సర్వోత్తమమైనదిగా తలపొయ్యాలి.
అధ్యాయము 6, 7, 8 సమాప్తము. 11వ భాగము 9వ అధ్యాయం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.